హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దిల్ కుకింగ్ ఛానల్. మన ఛానల్లో ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి కోవా గులాబ్ జామున్. ఈ రెసిపీని పచ్చి కోవాతో చేస్తారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ వీడియోలో చూసి తప్పకుండా ట్రై చేయండి. ముందుగా నేను 100 గ్రామ్స్ పచ్చి కోవాని తీసుకున్నాను. ఈ పచ్చి కోవా మనకి బేకరీస్లో దొరుకుతుంది, లేక సూపర్ మార్కెట్లలో దొరుకుతుంది. ఈ పచ్చి కోవాని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని సాఫ్ట్గా మెత్తగా అయ్యేంత వరకు ఇలా కలపాలి. అందులో 2 టీ స్పూన్ల మైదా పిండి, 1 టీ స్పూన్ మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకొని 1 చిటికెడు సోడా ఉప్పును వేసుకోండి. సోడా ఉప్పును ఎక్కువ వేయకండి, చిటికెడు వేసుకోండి చాలు. ఈ విధంగా మరొకసారి సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా కలుపుకోండి. చూడండి, పిండిని ఈ విధంగా కలపాలి. ఇలా కలిపితేనే గులాబ్ జామున్స్ చక్కెర పాకాన్ని బాగా పీల్చుకుంటాయి. ఈ పిండిని కొంచెం కొంచెం తీసుకొని రౌండ్ బాల్స్ లాగా చుట్టుకోవాలి. మనం బాల్స్ని చిన్న చిన్నవిగానే చేసుకోవాలి. అవి పాకాన్ని పీల్చుకున్నప్పుడు పెద్దవిగా అవుతాయి. ఈ విధంగా మొత్తం పిండితో ఈ విధంగా రౌండ్ బాల్స్ను చేసుకోండి. తర్వాత చక్కెర పాకం కోసం 1 గిన్నెను స్టవ్ మీద పెట్టుకొని 1-2 కప్పుల వరకు చక్కెరను వేసుకొని అంతే క్వాంటిటీతో 2 కప్పుల వాటర్ని వేసుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ విధంగా కలుపుతూ ఉండండి. తర్వాత ఇందులో 3 యాలకులను దంచి వేసుకోండి. అందులోనే 4-5 డ్రాప్స్ నిమ్మరసాన్ని పిండుకోండి. ఇలా పిండడం వల్ల చక్కెర పాకం చల్లారిన తర్వాత గడ్డకట్టకుండా ఉంటుంది. ఈ రెసిపీకి ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు. చేతికి లైట్గా జిగురుగా తగిలితే చాలు. పాకాన్ని పక్కకు దించి పెట్టుకోండి. తర్వాత 1 కడాయి పెట్టి అందులో ఆయిల్ హీట్ అయ్యాక ఈ రౌండ్ బాల్స్ని అందులో వేసి ఫ్రై చేసుకోండి. మంటను లో ఫ్లేమ్లో ఉంచి ఈ విధంగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి చక్కెర పాకంలోకి వేసుకోండి. వేసిన తర్వాత ఒకసారి ఇలా బాగా కలుపుకొని చక్కెర పాకం పీల్చుకోవడానికి 1 గంట పాటు అలా వదిలేయండి. గంట తర్వాత చూసినట్లయితే గులాబ్ జామున్స్ చక్కెర పాకాన్ని బాగా పీల్చుకొని సైజు కూడా కొంచెం పెద్దవయ్యాయి. అంతేనండి, కోవా గులాబ్ జామున్ తయారీ విధానం అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు ఎలా కుదిరిందో నాకు కూడా కామెంట్ చేసి చెప్పండి. చూడండి, గులాబ్ జామున్స్ పాకాన్ని ఎంత బాగా పీల్చుకున్నాయో. కోవాతో చేసిన ఈ గులాబ్ జామున్స్ టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. మనం గులాబ్ జామున్ మిక్స్ పౌడర్తో కానీ, రవ్వతో కానీ, బ్రెడ్తో కానీ చేసే గులాబ్ జామున్స్ కన్నా ఈ గులాబ్ జామున్స్ చాలా టేస్టీగా ఉన్నాయి. గులాబ్ జామున్స్ని జీడిపప్పుతో కానీ, ఇలా పిస్తా పప్పుతో కానీ గార్నిష్ చేసుకోండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ను ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ సింబల్ను ట్యాప్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.